Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ను విమర్శించడం సరే, అసలు టీడీపీలో ఏం జరుగుతోందో తెలుసా? వైసీపీ ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి ఉందంటున్నారు. జనం తిరగబడుతున్నారంటున్నారు. శ్రీలంకలా ఏపీ మారుతుందంటున్నారు. తిరగబడాలని జనాన్ని రెచ్చగొడుతున్నారు. కానీ తీరా చూస్తే పార్టీలోనే తిరుగుబాటు కనిపిస్తోంది. సరే, నిజంగానే వైసీపీపై అసంతృప్తి ఉంటే వచ్చే ఎన్నికలలో ప్రజలు దానికి సమాధానం ఇస్తారు. ఇంతకు మన పార్టీ సంగతి ఏంటి అన్నది టీడీపీ నేతల నుంచి వస్తున్న ప్రశ్న. నిజానికి టీడీపీ పట్ల ప్రజల్లో అంత సానుకూలత పెరిగితే పార్టీ నేతల్లో అంత అసహనం ఎందుకు కనిపిస్తుంది? సొంత పార్టీ నేతలే టీడీపీని విమర్శిస్తూ ఉంటే చంద్రబాబు నిస్సహాయంగా చూడడం తప్ప మరేమీ చేయలేకపోతుండడం విశేషం. ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. ఇప్పటికే చేరికలు ఉండాలి. ఇతర పార్టీల నుంచి నేతలు క్యూ కట్టాలి. అధికార పార్టీపై అసంతృప్తి ఉంటే చంద్రబాబు కండువాలు కప్పుతూ క్షణం తీరిక లేకుండా ఉండాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కండువాలు కప్పడమేమో కానీ పార్టీ నేతల నుంచే వస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇచ్చుకోలేని పరిస్థితి. చేరికలు పెద్దగా లేకపోవడానికి అనేక కారణాలున్నాయని చెప్పాలి. ఇందుకు చంద్రబాబు స్వయం కృతాపరాధమూ లేకపోలేదు. మహానాడు సక్సెస్ అయిందని, తన సభలకు జనం రావడం చూసి గెలుపు గ్యారంటీ అన్న ధీమాకు చంద్రబాబు వచ్చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఆయన ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు తాను చేస్తున్న తప్పుల గురించి తెలుసుకోవడం లేదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కూడా పనిచేయడం లేదు. ఎంపిక చేసుకున్న కొందరి నేతలనే నమ్ముకున్నారు. వారిచ్చిన రిపోర్ట్లనే నమ్ముకుంటున్నారు. 40% యువతకే ఈసారి టికెట్లని ముందుగానే ప్రకటించడం, 3 ఏళ్ల పాటు పార్టీకి దూరంగా ఉన్నవారికి టికెట్లు ఇచ్చేది లేదని చెప్పడం వంటివి నేతల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. పాత నేతలు ఎవరూ పెద్దగా యాక్టివ్గా లేకపోగా కొత్తగా వచ్చిన నేతల వెంట కేడర్ పరుగులు తీయడం లేదు. దీనికి తోడు కేసినేని నాని వంటి వాళ్ళు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేదు. పొత్తులో ఉంటే గెలుస్తామన్న ధీమాలో నేతలున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మరింత మంది కేసినేనులు పార్టీ నుంచి బయటకు వస్తారంటున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. కొందరిని చంద్రబాబు దగ్గరికి తీస్తూ ఉంటే మరికొందరిని లోకేష్ అక్కను చేర్చుకుంటున్నారు. దీంతో నియోజకవర్గాలలో నేతల మధ్య గ్యాప్ పెరుగుతోంది. టికెట్పై ఎవరికీ నమ్మకం లేకపోవడంతో వారిలో చురుకుదనం లోపించింది. వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి ప్రజల్లో ఉండొచ్చేమో కానీ పార్టీలో పెరుగుతున్న అసహనాన్ని మాత్రం చంద్రబాబు పట్టించుకోవడం లేదు. అందుకే ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీతో సమానంగా గ్రూపులు బయలుదేరాయి. సమయం గడిచే కొద్దీ ఇవి మరింత ముదిరే అవకాశం ఉందన్నది మాత్రం వాస్తవం. కేసినేని నాని వంటి నేతలు మరికొందరు సిద్ధమైతే పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ కాక మానదు. అందుకే చంద్రబాబు ముందు పార్టీపై దృష్టి సారించాలంటున్నారు.